డేయ్ నా డబ్బులు ఇప్పుడు ఇస్తావా? ఆ బావా ఇస్తా బావా, రేపు ఎల్లుండు. అదే అదే రా, రేపు ఎల్లుండి అంటూ బొమ్మ లేకుండా సినిమా చూపిస్తున్నావు. డేయ్ లేదు లేదు బావా, రేపు ఒక్కరో టైం రా, ఎట్లా ఒకలా చేసి ఇచ్చేస్తానా. ఈ రోజు సాయంత్రం లోపల ఎవడదనుకో ఇతర బకెట్ లో మెత్తర పకోడ చేస్తా. సాయంత్రం లోపల ఎవరో ఒకరికి టెండ్రేసి ఎలాగోలా 20,000 సెట్ చేయాలా. అబ్బో ఈ సినిమా ఎంత బాగుంటదో, నాకు ఈ ద్వీపం దొరికితేనా? దొరికింది పక్కరా, బంగారం ఇదే సేమ్ టు సేమ్ ఈ ద్వీపమే మా తాత నాకు ఇచ్చిపోయింది. అవునే, వెళ్ళి తీసుకొస్తానుండు. ఇదిగోని అల్లావుద్దీన్ అద్భుత దీపం. మా తాత పోయే ముందు చెల్తే ఏమనుకున్నానే, దీన్ని రఫ్ చేయండి జీని బయటకు వస్తాడేమో. ఆ వస్తాడు వస్తాడు, ఇది పూర్తిగా నమ్మేసింది. ఏంది ఇది, ఎంత రఫ్ చేసినా రావట్లేదే. ఇట్లా ఇవ్వండి నేను రఫ్ చేస్తాను. ఇదే మంచి టైం. అయ్యో రావట్లేదండి. అదేలా కాదు గానీ, ఒక 20,000 ఇవే, మంచి మంత్రగాని తీసుకొస్తా. అమ్మో 20,000 దేనికి? పిచ్చిదానా, జీని వస్తే 20,000 అంటే కోట్లు కోట్లు పడతాయి. సరే తెస్తా ఉండండి, నిజంగా జీని వస్తాడు కదా? వస్తాడు వస్తాడు, వాడు వస్తాడు, నేనే వెళ్ళొస్తా. నువ్వు జాతకాలు చెప్పేవాడు కదరా, మాంత్రికుడు రా. ఓ సారీ మర్చిపోయా. రండి రండి లోపలికి రండి. ఓ మై క్రీమ్ పచ్చా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది. ఈ అమ్మాయి గుర్తుపట్టేసినట్టుంది. ఓ మై క్రీమ్ పచ్చా. ఒసే నువ్వు ముందే దీపం తీసుకురా తల్లి, అసలే పంతులు గారికి మాంత్రికుడు గారికి కోపం వస్తుంది. అయ్యో మర్చిపోయా, నా కోట్లు నా షాపింగ్లు. బావా ఆల్రెడీ మీ భార్య ఇంతకు ముందు నాకు సినిమా చూపించిందిరా, సరిగ్గా చేయకపోతే నేను చూపిస్తాను నీకు. ఇదిగోండి, దూరం చేయండి, తెరుచుకో తెరుచుకో మై డ్రీమ్ హోమ్, తెరుచుకో తెరుచుకో తెరుచుకో. హా తెరవండి తెరవండి. జీనీ దీని అమ్మా బడవ ఎంతసేపు అయినా తెరుచుకోవట్లేదు. ఏంది సాటిస్ఫైడ్ అవుతుంది? దీని అమ్మా బడవ ఇది తెరుచుకోవట్లేదు బావా. నువ్వు వాడివే కదా, నువ్వు స్వామి కదా, ఏం కాదు దొంగ స్వామివి. వామ్ము నాకు తెలియదు తల్ల, మీ ఆయన చెప్పినట్టే చేశా. నువ్వు అయిపోయావురా. జీని లేడు బోని లేడు, 6 గంటల్లో 20,000 తెచ్చి లేదంటే నీకు ఇక్కడ జరిగేది కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇదంతా ఈ దీపం వల్లే వచ్చింది. నువ్వు జీని గానివి కదరా, నా జీవితానికి పట్టిన శని గానివి. జీని నన్ను ఈ ద్వీపం నుంచి బయటికి తీసుకొచ్చిన వీరుడా, నీ 3 కోరికలు తీరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఏమే జీని వచ్చాడే, త్వరగా రా. అయ్యో బాబు ఇలా విసిరేస్తే వస్తాడని తెలిసి అంటే ఎప్పుడో విసిరేసేవాడి కదా. అయినా జీని అంటే ఒళ్ళంతా బ్లూ కలర్ తో ఏదో మాంత్రికుడిలా ఉంటాడు అనుకుంటే ఈయనేంటి ఇంత స్టైలిష్ గా ఉన్నాడు. You silly, this is the new version of Genie 3.0. అవునా మీకు కూడా వర్షన్స్ ఉంటాయా? ఏంటండి మీరేం మాట్లాడట్లేదు. నువ్వు ఉండవే, నేను జీనీ అనే ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తున్నా, అయినా నాకు ఇంకా డౌట్ గానే ఉంది జీనియా కదా అని. అవునవునండి నాకు కూడా అలానే అనిపిస్తుంది. కళ్ళ ముందే వజ్రం కనపడితే కలర్ ఏంటి ఇలా ఉందన్నారంట మీలాంటి వాళ్ళే. తుఫానులో విశాఖలు నమ్ముకునే వాళ్ళ బలే ఉన్నారే, అయినా ఈ రోజుకి చాలా మాట్లాడేశారని నాకు నిద్ర వస్తుంది. రేపు కలుద్దాం. ఏంది నువ్వు, టైం 1 గంట అవుతుంది, దెయ్యం హోంవర్క్ రాస్తున్నట్టు కూర్చున్నావేంటి? హోంవర్క్ కాదు ఏమీ కాదండి, రేపు ఉదయం జీని వస్తాడు కదా, ఏమేం కోరికలు అడగాలనేది లిస్ట్ రాసుకుంటున్నానండి. లిస్ట్ ఏంది, నెల్లూరు నుంచి తర్వాత పోతానే ఉందా? మీరు కూడా త్వరగా లిస్ట్ రాసేసుకోండి, రేపు ఉదయం మళ్ళీ జీని వచ్చాక సడన్ గా గుర్తురావు. ముష్టోడికి పిల్లనడమే ఎక్కువ అయితే కట్నం 1 కోటి రూపాయలు అడిగాయంట, నీతో పెట్టుకుంటా నాకేం పనులు కావలేవే, నేను పడుకుంటా. అబ్బా లిస్ట్ మొత్తం రాసేసుకున్నా, రేపు జీనీ నేమేం అడగాలో. నువ్వేంటే ఇంటికంటే దారుణంగా ఉన్నావు. హాయ్ వెల్కమ్ టు మై వరల్డ్. జీనియా మా ఇల్లు మాకు ఇచ్చాను ఆయన. ఖచ్చితంగా అమ్మా. అమ్మయ్యా మన ఇల్లు మనకు వచ్చేసిందండి. నన్ను వాడకపోతే ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా, ఇలా ఉంటదని చిన్న డెమో ఇచ్చా. నోట్లో ఉన్న గుండ్రాయిని గుండెల మీద తీసుకొచ్చినట్టు ఈ జీనియా సరిగా వాడకపోతే దుమ్ము రేపెట్టినాడే. దట్స్ రైట్. రోజంతా మెంటల్ మెంటల్ అయిపోతుంది. ఈ ఫ్లాట్ ఎలా ఉంది? అది ఫ్లాట్ కాదే విల్లా అంటారు. ఏంది అంబానీ కొత్త బిల్డింగ్ ఉన్నాడా? అబ్బా ఎవరో కొంటే మీకెందుకు చూపిస్తాను, మనమే కొంటున్నాం. తాగడానికి గింజ లేదు కానీ తిరగడానికి బెంజ్ అడిగిందంట నీలాంటిది. మన దగ్గర జీని ఉన్నాడు మర్చిపోయారా? ఓడమ్మా బడవా మర్చిపోయానే. మర్చిపోవడం ఏంటండి? అదే మన తగిలిన షాక్కి నిజం ఏదో అబద్ధమే తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. మేడం లోపల ఎవరైనా ఉన్నారా? మేడం మేడమా? మేడం హలో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మేడమే కాదు సార్ కూడా ఉన్నాడు, ఇంతకీ మీకు ఏం కావాలా? సార్ మేడం ఏడువా నాకు చేసేదని పిలిచారు సార్. అబ్బో రండి రండి లోపలికి రండి. మేడం చెప్పండి మేడం, 7 వారాల నగలు కావాలా ఇంకేమైనా కావాలా? 7 వారాల నగలు కాకుండా 12 నెలల నగలు ఏమైనా ఉంటాయా? భలే దారం దొరికింది, మీ ఇష్టం మేడం. 12 నెలలు ఏం కరమా, పుష్కర కాలం వరకు చేయించేస్తాం. మీరు అవన్నీ డిజైన్లు తీసుకొచ్చేసేయండి. 2 రోజుల డిజైన్ మొత్తం తీసుకుని మీ ముందుంటా మేడం. ఏవండి అన్ని నగలు నా ఒంటి మీద ఉంటే నేను ఎలా ఉంటాను ఊహించుకోండి. ఊహా నాకైతే మాత్రం ఆ పాత ఇంట్లో కనపడినట్టే కనపడుతున్నావే. తెలుసుకో సిసేమ్, బయటికి రా హుసేమ్.
నీ వేల సంవత్సరాలలో ఇంత చండాలంగా పిలిచింది నువ్వే కదా. జీని నాకు చిన్న డౌట్. అడగండి, కొద్దంటే మాత్రం మానేస్తారా? జీనీ అంటే ఒళ్ళంతా బ్లూ కలర్ లో ఉండి ఏదో మాంత్రికుడిలా ఉంటాడు అనుకుంటే నువ్వేంటి గడ్డం షేప్ పెట్టుకుని ఇంత స్టైలిష్ గా ఉన్నావు? జీనీ నాకు తెలుసు, జుబ్బా లుంగి పంచ అప్పట్లో మా అవ్వ కాలంలో చీరలన్నీ బలి ఉండేవిలే. అవును జీనీ, నువ్వు చెప్పింది నిజమే. ఇంతకు ముందు లేనివాడు మాత్రమే చినిగిపోయిన బట్టలు వేసుకునేవాడు. అవునండి, అప్పట్లో లేని వాళ్ళే చిన్న చిన్న బట్టలు వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇవ్వండి, ఈ రోజు జీనీ వస్తాడు కదా, వచ్చినప్పుడు రకరకాల కూరలు వండదాం అనుకుంటున్నానండి. మీరేమంటారు? డబ్బులు ఎవరిస్తారమ్మ? డబ్బులు అంటారు ఏంటండి, మనకొచ్చి ఎన్నో కోట్లు విలువ గల విల్లాలు మర్చిపోయారా? ఎప్పుడు వచ్చి దానికోసం ఉన్నదిగా అనుకుంటావా? అబ్బా ఊరుకోండి, జీనీ విన్నాడంటే ఫీల్ అవుతాడు. అయినా మీకు ఒక ఆఫర్ ఉందిలే. ఏంది బంగారం ఆఫరా? జీనీది మూడు కోరికలు ఉన్నాయి కదా, అందులో ఒక కోరిక మీరే ఎంజాయ్ చేసుకోండి. జీనీ బయటకు వచ్చింది నా వల్ల, నాకు ఒక కోరికేనా? నాకు నచ్చలా అసలు. ఏంటి, జీనీని బయటికి తెప్పించింది మీరా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ ఇమాజినేషన్ చేసుకోండి. ఇమాజినేషనా? అవును నీ వల్లేనే. నేను మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొడతానంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా దాని మీద చూపించారు. అప్పుడు జీనీ వచ్చి బయటపడ్డాడు. ఇప్పుడు ఆ చేతి జ్ఞాపకాలు దేనికి లేవే? ఇప్పుడు అర్థమైందా, జీనీ నా వల్లే బయటకు వచ్చాడు. అమ్మా బడవా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీకు కన్వీనియంట్ గా మార్చేసుకుంటారు కదా. అబ్బా ఊరుకోండి, నీలాంటిదే మొగుడు ఊరేసుకుంటా ఉంటే చీర బ్రాండ్ అండి అనిందంట. ఈ మధ్య బలి గుర్తు వచ్చేస్తుందే. అయినా మనకి జీనీ ఉన్నాడు కదా, ఛాన్స్ ఉన్నది చూద్దాం. జీనీ. హలో బాస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? జీనీ, నేను 10th లో పిల్లని ప్రేమించా జీనీ, ఆ పిల్లని చూడడానికి అవుద్దా? అంతే కదా. హాయ్ చెర్రీ. జీనీ, ఏంది చూడాలనిపిస్తే డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చేసావు, దాని తెలిసింటే నిన్ను నన్ను వాయించిపోను. ఒకటి నువ్వే కదా చూడాలని, దట్స్ యువర్ ప్రాబ్లం మై ఫ్రెండ్. ఒరే సామానికి దండం పెడతారా? ఆయన ఎట్టా కూడా మేనేజ్ అయ్యా. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అమ్మాయి అమ్మాయే కదా. నాకు తెలియదే జీనీ తీసుకొచ్చాడు. మీ ఆయన అమ్మాయిని చూడాలన్నాడు, అందుకే తీసుకొచ్చా. మా ఆయన చూడాలంటే మాత్రం తెచ్చేస్తావా? అమ్మో, మీ ఆవిడ నిన్న వదిలేసి నిన్ను తగులుకుందేంద్రా నాయన. నిన్నిలా కాదు, నాకు దెబ్బ తగిలింది, నాకు నొప్పి పడుతుంది, నా శాపం పోయింది. ఓసే, నీ దెబ్బకి జీనికి కూడా శాప విమోచనం అయిపోయింది కదా. జీనీ మామూలు మనిషి అయిపోయాడా? అయితే నా కోట్లు బిల్లాలు.